అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మాదాపూర్లో ఉన్నాం. ఇక్కడ మనకు మాదాపూర్ 100 ఫీట్ రోడ్డుకి మనకి నియర్ బైలో ఇక్కడ ఒక 2 BHK 3 BHK ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినాయి. చూడవచ్చు, ఇప్పుడు ఇవి మనం షూట్ చేయడానికి వచ్చాం. ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్, చూడండి ఇది లిఫ్ట్ అండి. ఓకే, ఇది వచ్చేసి మనకి స్టేర్ కేస్. మనకి ఫ్లాట్ వచ్చేసి ఇది చూడండి, ఇది మొత్తం కబోర్డ్స్ అన్నమాట, మొత్తం సెమీ ఫర్నిచర్ ఉంటుంది. న్యూ ఫ్లాట్స్, ఇది వచ్చేసి మనకి న్యూ ఫ్లాట్స్ అండి. ఇవి మనకి 2 BHK 3 BHK అనేది అవైలబుల్ ఉన్నాయి. చూడవచ్చు, ఇప్పుడు మనం మెయిన్ డోర్ అనేది చూపిస్తున్నాము. మన ఫ్లాట్లోకి ఎంటర్ అవుదాం. చూడవచ్చు, మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, మనకి రీసెంట్గా ఒక 3 మంత్ 4 మంత్ బ్యాక్ మాదాపూర్లో పెట్టినప్పుడు చాలామంది మనకి స్టార్టింగ్ పీరియడ్లో చాలా కాల్స్ వచ్చినప్పటికీ చాలామంది ఫైనల్ చేయలేకపోయారు. అందరూ ఫైనల్ చేసే టైంకి ఆ ప్రాపర్టీ అనేది అయిపోయింది 2 BHK. దాని తర్వాత ఇప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారు. ఓకే, దీని గురించి మనం ఈ ప్రాపర్టీ మనకి ఇక్కడ 100 ఫీట్ రోడ్ అనమాట. 100 ఫీట్ రోడ్డుకి మనకి నియర్ బైలో ఉంటుంది. దీని డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏదైతే చూస్తున్నామో ఇది మనకి టీవీ పాయింట్. ఇదంతా సిట్టింగ్ ఏరియా అండి, ఇదంతా మీకు సిట్టింగ్ ఏరియా వస్తుంది. మీకు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు. మొత్తం ఆల్మోస్ట్ ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది చూడండి, మీకు ఫాల్ సీలింగ్ కూడా, ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి రూమ్ కొన్ని లైట్స్ అనేది, సీలింగ్ లైట్స్ అనేది చూడవచ్చు, అవి అక్కడ బిగిస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 2 BHK. మనం ఏదైతే ఫ్లాట్ వీడియో షూట్ చేస్తున్నామో ఇది 2 BHK చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్, చూడండి ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇక్కడ పార్టిషన్ చూడవచ్చు మిడిల్లో. మనకి మాదాపూరు ఈ సరౌండింగ్లో చాలామంది అడుగుతున్నారు, దాని గురించి మనం అనేది ఈ ప్రాపర్టీస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. మనకి ఏ వీడియో మీరు చూసినప్పటికీ ఫుల్ డీటెయిల్స్ వీడియోలో చూడండి. చూస్తే మీకు ప్రాపర్టీ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. ఆ ప్రాపర్టీ ప్రజెంట్ పొజిషన్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, ఫ్లాట్ అనేది తెలుస్తుంది. చూడవచ్చు, మీకు ఇది ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ వాష్ ఏరియా అనేది ఇక్కడ ఇచ్చారు. చూడవచ్చు వాష్ ఏరియా, చూడండి ఇలా ఇక్కడ ఇచ్చారు వాష్ ఏరియా. ఇది 2 BHK ఫ్లాట్. ఓకే, మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. మొత్తం ఇది ఫాల్ సీలింగ్, మనకి సీలింగ్ లైట్స్ కానీ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఎందుకంటే వుడ్ వర్క్తో చేసే ప్రాపర్టీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు వుడ్ వర్క్తో ఏమైనా ఉంటే చూపించండి అని. ఓకే, ఇది ఒక విండో ఇచ్చారు ఇటు సైడు. కబోర్డ్స్ కూడా చూడండి, కబోర్డ్స్ కూడా. ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్, చూడండి ఇది అటాచ్ బాత్రూమ్. ఓకే, చూడవచ్చు మీకు ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంది. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీకు క్లియర్గా మీకు వీడియోలో అనేది మెన్షన్ చేస్తాను. చూడవచ్చు. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. మీకు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. మీకు అక్కడ విండో ఒకటి, కబోర్డ్స్ కానివ్వండి. చూడండి ఫాల్ సీలింగ్. ఓకే, ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్ అండి.
ఇది మనకి 2 BHK కి ఇది మాస్టర్ బెడ్రూమ్ మనం ఏదైతే వీడియోస్ మనకి వీడియో తీస్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందాక వచ్చి ఇందాక చూసింది మనకి అది సెకండ్ బెడ్రూమ్ ఓకే ఇది వచ్చే చూడొచ్చు అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది అటాచ్ బాత్రూమ్ ఇవి వచ్చేసి మనకి ఫ్లోర్ కి 3 ఫ్లాట్లు ఉంటాయి రెండు వచ్చేసి 2 BHK ఒకటి వచ్చేసి 3 BHK ఫ్లాట్ అనేది ఉంటుంది చూడొచ్చు మీ ఫ్యాన్ తో సహా అన్ని కంప్లీట్ గా ఫుల్ మొత్తం ఫిట్ చేశారు చూడొచ్చు ఇది ఓకే ఇది అండి ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఇప్పుడు దాకా తీసిన మనం 2 BHK ఫ్లాట్ అనేది షూట్ చేశాం మీకు పిన్ టు పిన్ కూడా ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో ప్రొవైడ్ చేశాను ఇప్పుడు మనకు ప్రైస్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడండి ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము ఇది వచ్చేసి మనకి 2 BHK అండి 1150 square feet ఉంటుంది ఇది 1150 square feet మొత్తం వుడ్ వర్క్ అంతా కలిపి చేయించిన ప్రాపర్ ఫ్లాట్ అండి ఇది చూడొచ్చు ఫాల్ సీలింగ్ లైటింగ్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 5000 చెప్తున్నారు లైట్ నెగోషియేషన్ ఉంటుంది నెగోషియేషన్ అనేది మనం లైట్ అన్నప్పుడు అది ఫార్మాలిటీస్ పరంగానే నెగోషియేషన్ అనేది ఉంటుంది కానీ మీరు మిగతా ప్రాపర్టీస్ కంపేర్ చేసినట్టు ఉండదు ఓకే ఇది వచ్చేసి మనకి అయ్యప్ప సొసైటీ దాటినాక 100 ఫీట్ రోడ్డుకి మనం జూబ్లీని చూస్తుంటేనే లెఫ్ట్ సైడ్ అయ్యప్ప సొసైటీ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి ప్రగతి నగర్ ప్రగతి నగర్ పక్కన మనకి ఇది వివేకానంద నగరు ఈ ఏరియాస్ అనేది ఉంటుంది మనకి ఇటు సైడ్ హైటెక్ సిటీ నుంచి వస్తేనేమో రైట్ సైడ్ అయ్యప్ప సొసైటీ ఉంటుంది ఇది లెఫ్ట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే కొంత ఏరియా ఉందో ఆ ఏరియాలో ఉంటుందండి ఇది ఇది వచ్చేసి మనకి ఈ సర్వే నెంబర్ ప్రజెంట్ రిజిస్ట్రేషన్ కావట్లేదు ఇది గమనించండి ఇది మీరు మనకి వీడియోలోనే ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే చాలామంది మనకి అంటే ఇక్కడ ఇలా వుడ్ వర్క్తో హైటెక్ సిటీ మాదాపూర్ సరౌండింగ్లో 5000 అనేది ఎస్ఎఫ్టీ రాదు ఇది ఓన్లీ ప్రజెంట్ అనేది మనకి పెండింగ్ రిజిస్ట్రేషన్ అంటే మనకి ఈ సర్వే నెంబర్ మీద రిజిస్ట్రేషన్ అనేది ఒక 2 ఇయర్స్ 2½ ఇయర్స్ బ్యాక్ ఆపేశారు అలా మీకు నచ్చి నోటరీ మీదనే ప్లాట్ తీసుకునే పని అయితే ఈ ప్రాజెక్టు గురించి మీరు కాల్ చేయండి ఓకే మీకు తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుందండి కాకపోతే అది ఎంత టైం పట్టిద్ది అనేది మనకి క్లారిటీగా టైం అనేది తెలియదు అవుతుంది ఇక్కడ ఎందుకంటే మ్యాక్సిమం మనకి ఇదే స్క్వేర్ ఫీట్ 1.5 2 CR దాకా పెట్టాలా మినిమం 1.5 అబోవ్ పెట్టాలా మనకి అంటే మొత్తం పర్మిషన్ ఉన్నదైతే ఇది మనకి పర్మిషన్ లేనిది అన్నమాట ఓకే ఇది గమనించండి ఇది పర్మిషన్ లేనిది మొత్తం మన వుడ్ వర్క్ కావచ్చు ఇలా ఏదైతే పొజిషన్ ఎలా ఉందో ఫర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 5000 చెప్తున్నారు ఇది మనకి 1150 square feet దీంట్లో మనకి 3 BHK వచ్చేసి 1600 square feet ఉన్నాయి ఓకే మీకు ఏ ఏరియాలో మీకు ఈ ఏరియా కాకుండా ఫేవరబుల్గా మీకు ఏ ఏరియాలో మీకు ప్రాపర్టీస్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడ కావాలో ఏ కమ్యూనిటీలో కావాలన్నా కానీ మనం మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేస్తాం ఇది గమనించండి ఓకే ఇది అండి డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్